నిజం చెప్పు, నువ్వే నందినివని ఒప్పుకో. అవును, నువ్వే రోజీవి, నేనే నందినిని. ఇంతటితో మన స్నేహ బంధం తెగిపోయింది. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండద్దు. నీ దత్తత మనవరాలు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవు. లక్ష్మి, ఇక నువ్వేం మాట్లాడద్దు, వెళ్ళి ఇక్కడి నుంచి. గెట్ అవుట్. మన అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారండి, మాట్లాడరు ఏంటండి? ఏమండి మాట్లాడరు ఏంటండి? సుధా, నేనన్నీ నీకు వివరంగా చెప్తాను. అలా తీసుకెళ్తుంటే మీరేం మాట్లాడకుండా నన్ను తీసుకొచ్చారేంటండి? Thank you.
స్నేహబంధం తెగిపోయింది. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండద్దు. నీ దత్తత మనవరాలు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవు. ఏంటమ్మా? నన్ను క్షమించజ్జి. అరే ఏంటమ్మా, ఏమైంది? నా వల్లే కదా ఇదంతా జరిగింది. అసలు నేనే రోజునని నిజం చెప్పుంటే ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఊరుకోమ్మా, జరిగిందే తలుచుకుని బాధపడకు. అయినా నందిని ఎందుకలా అబద్ధం చెప్పి నీ ప్లేస్లో ఉంది? నువ్వే నందిని అని ఎందుకు అబద్ధం చెప్పావు? అసలేం జరిగింది? అజీ, ఒకప్పుడు నేను చనిపోతున్నానని నా స్థానంలో నందిని రోజీగా ఇక్కడికి పంపాను. నేను చనిపోతే మీరు తట్టుకోలేరని, అప్పుడు అనాథగా ఉన్న నందిని పర్మనెంట్ గా రోజీలా ఉండాలని తన దగ్గర మాట తీసుకున్నాను. అప్పుడున్న సిచ్యువేషన్లో అదే కరెక్ట్ అనిపించింది, కానీ అది ఎంత పెద్ద తప్పో నాకిప్పుడు అర్థమైంది. అందుకే నందిని వచ్చి తనే రోజీ అంటుంటే నేనేమీ మాట్లాడలేకపోయాను. నువ్వేమీ బాధపడకమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు నందినికి మాటిచ్చి ఇరుక్కుపోయావు, కానీ నందిని ఎందుకలా బిహేవ్ చేసిందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. అది నాకు అర్థం కావట్లేదు అజ్జి. తన సొంత అమ్మా నాన్నలు ఎదురుగా ఉన్నా నందినిగా వాళ్లతో వెళ్లకుండా రోజీగా అక్కడే ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, అలాంటి నందిని ఎందుకు ఇలా చేసింది నాకు అర్థం కావట్లేదు. కారణం ఏదైనా కావచ్చు, తన ప్రవర్తన చూస్తుంటే నీకు చాలా అన్యాయం చేసేలా ఉంది. ఎందుకంటే మనిషి మృగంగా మారడానికి ఒక్క క్షణం చాలు, కానీ మృగం మనిషిగా మారాలంటే ఒక యుగం పడుతుంది. ఇప్పుడు నందిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తను నీ విషయంలో ఏదో పెద్ద కుట్ర చేస్తోంది, నాకు అర్థం కావడం లేదు. కానీ నందిని అలాంటిది కాదజ్జీ, నా విషయంలో ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం కుట్ర పన్నుతోంది. అది ఆపాలంటే ముందు నిన్ను రోజీగా ప్రూవ్ చేయాలి. కానీ ఎలా ప్రూవ్ చేస్తావజ్జీ? ఆల్రెడీ తనే రోజీ అని ప్రూఫ్స్తో సహా చూపించింది కదా. అదే ఆలోచిస్తున్నాను. విజయ్, అజ్జీ విజయ్కి అంతా తెలుసు. విజయ్ని అమ్మమ్మ దగ్గరకు తీసుకెళ్తే నిజం మొత్తం తనే చెప్తాడు. లేదు రోజీ, ఆ విజయ్ చాలా పెద్ద కన్నింగ్ ఫెలో. వాడికి అన్ని విషయాలు తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు మనం వాణ్ణి మీ అమ్మమ్మ ఎదురుగా నిలబెట్టినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు. అందుకే విజయ్ని మనం నమ్మలేం. అవును, అసలు సిద్ధు ఏమైపోయాడు? పెళ్లి వరకు వచ్చాడు, మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. సిద్ధు దొరికాడంటే అసలు విషయం తనే చెప్తాడు. రోజు ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా
సిద్ధు చెప్పే మాటలు నమ్ముతుంది. అవునజ్జీ, అప్పుడు నందిని ఎలాంటి ప్రూఫ్ చూపించినా ఎవ్వరూ నమ్మరు. కానీ సిద్ధు ఎక్కడున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? రోజీ పిల్ల ఎలాగో ఆగిపోయింది. నందిని ఎలా ఉందో శకుంతలకు ఫోన్ చేసి కనుక్కోవాలి. నా కాళ్ళకు గొలుసు ఎవరు కట్టారు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి కట్టేశారు అసలు? హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో, ఎవరు లేరా? హలో సిద్ధు, హౌ ఆర్ యు? రే, ఎవట్రా నువ్వు? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు చెప్పు. మిస్టర్ సిద్ధు, నువ్వు ఎంత అరిచిగించుకున్నా బయటకు చిన్న సౌండ్ కూడా వినిపించదు. ఎవరు బయట నుంచి వచ్చి నిన్ను సేవ్ చేయరు. రేయ్, ఎవట్రా మాట్లాడేది? మిస్టర్ సిద్ధు, నువ్వు ఎంత అరిచిగించుకున్నా బయటకు చిన్న సౌండ్ కూడా వినిపించదు. ఎవరు బయట నుంచి వచ్చి నిన్ను సేవ్ చేయరు. నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. మాట్లాడేది నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని నందిని కలుసుకోవాలి. అక్కడ నేను కనిపించకపోయేసరికి నందిని ఎంత టెన్షన్ పడుతుందో ఏమో.
విక్రమ్, అసలేం జరుగుతోంది? నందిని ఏంటి అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది? అసలు తను ఎందుకు ఇలా చేసింది? అసలు తన ఉద్దేశం ఏంటి? ఏం ఆశించి ఇలా చేసింది? ఏంటి మేడం, ఏమైంది? సిద్ధుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు మేడం? తెలీదు విక్రమ్, ఈ మెసేజ్ కూడా ఏదో అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది. అసలు సిద్ధుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? కిడ్నాప్ చేశామంటూ నాకెందుకు మెసేజ్ చేశారు? మేడం, మీరేంటిలా అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతూనే ఉంటాను. దమయంతి, నువ్వు ఈ మధ్య బాగా అప్డేట్ అయ్యావు. రాజధాని ఎక్స్ప్రెస్ లా కాకుండా జపాన్ బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్ళిపోతున్నావు. నాకంటే చాలా స్పీడ్గా ఆలోచించావు. వెరీ గుడ్. ఏంటి మేడం, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అబ్బా, ఏమీ తెలియనట్టు. ఏంటమ్మా నటన? నేను అనుకుంది నీకు చెప్పకుండానే నువ్వు ఆచరణలో పెట్టేశావు. నా మైండ్ని ఇంత తొందరగా క్యాచ్ చేసి సిద్ధుని కిడ్నాప్ చేశావంటే యు ఆర్ రియలీ గ్రేట్ దమయంతి. ఇదేంటి, నేను సిద్ధుని కిడ్నాప్ చేయడం ఏంటి? చూడు దమయంతి, ఇంకా ఈ నాటకాలు ఆపుతావా? సిద్ధు ఎక్కడున్నాడో నాకు అనవసరం, కానీ తను మాత్రం ప్రాణాలతో ఉండాలి. ప్రస్తుతం సిద్ధుని ఎవరికి కనిపించకుండా కొన్ని రోజులు అలాగే దాచుంచాలి. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్లలో సిద్ధు కూడా ఒకడు. ఇప్పుడు నువ్వు సిద్ధుని దాచిన ప్లేస్లో సెల్ ఫోన్, ల్యాండ్ లైన్, కమ్యూనికేషన్కి సంబంధించినవి ఏది అక్కడ ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? అమ్మో, ఇప్పుడు సిద్ధుని కిడ్నాప్ నేను చేయలేదని తెలిస్తే నా మీద చిందులేస్తుంది. ప్రస్తుతానికి కిడ్నాప్ చేశానని మేనేజ్ చేయాలి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను చెప్పేంత వరకు సిద్ధుని అలాగే దాచి నీ అండర్లోనే ఉంచు. చూడు దమయంతి, నేను ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నాను. ఎప్పుడు ఎలా ఏం చెయ్యాలో అంతా నేను చెప్తూనే ఉంటాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి. ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. వెరీ గుడ్. మేడం, ఏంటిది? ఆవిడేమో మీరే సిద్ధుని కిడ్నాప్ చేశారంటుంది, కానీ మీరెవరిని కిడ్నాప్ చేయలేదు కదా.
అదే నాకు అర్థం కావట్లేదు. సిద్ధుని మనమే కిడ్నాప్ చేశామని అనుకుంటుంది, కానీ మనం చేయలేదని చెప్తే తిడుతుంది. ఈ విషయం నందినికి తెలియకముందే సిద్ధు ఎక్కడున్నాడో తొందరగా కనుక్కోవాలి. నువ్వు రోజేవి కావు. నందినివి. ఇది నిజం.